సునీలు, ఎట్టి పరిస్థితుల్లోనూ లడ్డూలు జిలేబీల గురించి చెప్పకు. అది చెప్పబట్టే పోలీసులు నన్ను వాయించేశారు. చెప్పకుండా ఎలా ఉంటాను? ఇక్కడ లడ్డూలు జిలేబీలు ఊరిస్తున్నా కదరా. కూర్చోండి. ఏం పని మీద వచ్చారు చెప్పండి. మీతో ఒక ముఖ్యమైన పని ఉండొచ్చు. పర్వాలే చెప్పండి, పచ్చి పచ్చిగా మాట్లాడకండి. అయ్యో, నేను అలాంటి వాణ్ణి కాదండి, కానీ ఈ హాస్టల్ అంటే మాకు చాలా లవ్ అండి, కదరా. అవును, నన్ను డిస్టర్బ్ చేయకు. ఇక్కడికి వచ్చాక నా మనసు ఇటో వెళ్ళిపోయింది. కమ్ టు ద పాయింట్. మా ప్రశ్నలకి మీ జవాబులు దీంట్లో కట్ చేసుకోవచ్చా? ఓకే, ప్రొసీడ్. రీటా జీవితం అలా కావడానికి ఎవరు కారకులు? ఆ మంత్రికి లింకేంటి? అందుకు కారకురాల్ని నేనే. అతను మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక ఫంక్షన్కి వచ్చారు. అప్పట్లో అమెరికాకు వెళ్ళి చదువుకోవాలని రీటా కాసిగా ఉండేది. ఆ మంత్రిగారు తలుచుకుంటే ఏదైనా చేయగలరని నేనే కావాలని రీటాకి ఆయన్ని పరిచయం చేశాను. అంతా నేను చూసుకుంటానన్నారు. రీటా ఆయన్ని చాలాసార్లు వెళ్ళి కలిసింది. అమెరికా పంపిస్తానని చెప్పి తనతో చాలా చోట్ల సంతకాలు తీసుకున్నారు. చివరికి రీటా నా దగ్గరకొచ్చి బాధపడింది. ఆ మంత్రి తన పదవి కాపాడుకోవడానికి ఎంతో మందితో సంబంధం పెట్టుకోవాలని తనని బలవంతం చేశాడని, అందుకే అతని గురించి పోలీసులకు చెప్తానని రీటా బెదిరించింది. అతని మనుషులు రీటా మీద కేసు పెట్టారు. దీన్ని నాకెందుకు వినిపిస్తున్నావు? అవసరం అనుకుంటే ఆ వార్డన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పమన్నా చెప్తానంది. ఏం చేయడానికైనా వెనకాడాడు ఆ స్త్రీ. ఈ కార్యానికి నేను రామదూతగా వచ్చాను మరి. సరే, విషయానికి రా. ఓకే, ఐ విల్ కమ్ టు ద పాయింట్. శ్రీకుమార్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ఒక ఆత్మ, ప్రేతాత్మ, ఇప్పుడు లేదు. ఆయన పత్రికలో రాయడానికి తమిళనాడుకు చెందిన ఒక అమ్మాయిని మీ వాళ్ళు కిడ్నాప్ చేశారే, ఆ విషయం తప్ప ఇంకేమీ లేవు. ఈ న్యూస్ పేపర్లో రావడం తమకు ఇబ్బంది అనుకుంటే ఆపేద్దాం. మీరు మనసు పెట్టారంటే ఈ వ్యవహారాన్ని నేను కాంప్రమైజ్ చేస్తాను. ఎలా? ఆయన 5 లక్షల రూపాయలు అడుగుతున్నాడు. అది మీరు ఇచ్చారనుకోండి, ఆయన మీ జోలికే రాడు. దానికి నేను గ్యారంటీ. డబ్బులు నాకివ్వక్కర్లేదు. మీకు ఎవరితో కావాలంటే వాళ్ళ ద్వారా పంపించవచ్చు. డీల్ ఓకే, కానీ డబ్బు తీసుకోవడానికి నేను చెప్పిన స్థలానికి చెప్పిన టైంకి ఒంటరిగా రావాలి. అయ్యో, ఆయన ఒంటరిగా రావడానికి ఒప్పుకుంటాడో లేదో మరి. నేను తలుచుకుంటే వాణ్ణి జైల్లో పెట్టించగలను. రీటా కేసులో నాకు ఆ గ్యాంగ్కి ఎటువంటి సంబంధమూ లేదు. కానీ పొరపాటున ఆ తమిళమ్మాయిని కిడ్నాప్ చేసింది మావాళ్లే, నాకు తెలియకుండా. అయినా వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత నాకుంది. అది మాత్రమే కాదు, ఈ సమస్య మళ్లీ బయటికి రాకూడదు, అందువల్లే నేను కాంప్రమైజ్కి ఒప్పుకుంటున్నాను. నా మీద నమ్మకం ఉంటే వచ్చి డబ్బులు తీసుకెళ్లమనరా, లేదంటే వద్దు. సరే, శ్రీకుమార్ ఒక్కరే వస్తారు, మీరు కూడా ఒక్కరే పంపిస్తారా? పంపిస్తాను. ఓకే, నేను మాట్లాడి చెప్తాను. నీతో మాట్లాడాలి, ఒకసారి రా. వెరీ గుడ్, వెరీ గుడ్. విషయాలన్నీ కరెక్ట్గా నేను అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి. ఒకడు నన్ను కలవడానికి రమ్మన్నాడు, ఎవరో తెలీదు, కానీ వాడి సాయంతోనే నన్ను చంపాలని ప్లాన్ వేసాడు ఆ బీబీ ప్రతాప్, అది కన్ఫర్మ్. ఏంటి మళ్ళీ అక్కడికా? నేను తప్పకుండా వెళతాను, అక్కడేం జరుగుతుందో చూడాలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. ఏంట్రా, అసలు నువ్వేమనుకుంటున్నావు? నీ ఉద్దేశం ఏంటో, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. మాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పరా బాబు. గోవిందస్వామి, నాకు పిచ్చి పట్టే లక్షణాలు సరిగ్గా ఇప్పుడే ఇక్కడే మొదలవుతున్నాయి. దాన్ని పూర్తి పిచ్చిగా మార్చాలి నేను గెలవడానికి. చెప్పరా వాడికి నేను ఎక్కడికి రావడానికి సిద్ధమే. మనకు సేఫ్టీ లేనప్పుడు ఎందుకురా వెళ్ళడం? ఒకసారి ఆలోచించు. రీటాని కలవాలి, నిజమైన రీటాని నేను కలుసుకోవాలి. ఇప్పుడు నా లక్ష్యం అదొక్కటే. శ్రీకుమార్ ఒక్కరే వస్తారు. ఓకే, అయితే రేపు మధ్యాహ్నం 2 గంటలకి నా వేర్ హౌస్ లో. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.